హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పొటాటోతో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చూసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను 2 లార్జ్ పొటాటోస్ తీసుకున్నాను, పెద్ద సైజు ఉండే పొటాటోస్ తీసుకున్నాను. ఇవి నీట్గా పీల్ చేసుకొని ఇలా పీసెస్లా చేసుకోవాలి. ఇందులో శనగపిండి, మైదా, కార్న్ఫ్లోర్, కారం, కొంచెం టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయినట్టు మిక్స్ చేసుకోవాలి. కొంచెం మీదకి పెట్టుకో. మనకి పొటాటో అనేది స్టార్చ్ పోయినట్టు వాష్ చేసుకోవాలి. ఆ స్టార్చ్ ఉండకుండా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకున్నాను. అలా మీరు కూడా వాష్ చేసుకోండి. ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం యూజ్ చేయక్కర్లేదు, పొటాటోలో ఉండే జ్యూసే మనకి వాటర్లో సరిపోద్ది మిక్స్ చేసుకోవడానికి. ఇది నీట్గా మిక్స్ చేసుకొని ఇలా అయినంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా బౌల్లా చేస్తే బౌల్లా అయినంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాము. లైట్గా ఆయిల్ తీసుకోవాలి. మ్యాక్సిమం నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు అది ఒక్కొక్కటి బౌల్లో చేసుకొని నీట్గా కట్లెట్ షేప్లో చేసుకొని బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అందులో నీట్గా ఇచ్చేసుకోవాలి, రోల్ చేసుకోవాలి. కంప్లీట్ బ్రెడ్ క్రమ్స్ అనేవి దానికి అటాచ్ అయినంత వరకు కంప్లీట్గా చేసుకోవాలి. చేసుకొని డీప్ ఫ్రైకి వేసుకోవడమే ప్లాన్లో. అలా ఇవన్నీ వేసుకొని నీట్గా ఫ్లిప్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ అయ్యాక ఫ్లిప్ చేసుకోవాలి. వెంటనే ఫ్లిప్ చేయకూడదు. 2 మినిట్స్ అయ్యాక నీట్గా ఫ్లిప్ చేసుకుంటూ నీట్గా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ పక్కకు తీసుకుంటే మన పొటాటో కట్లెట్ రెడీ అయిపోయినట్టే. ఇది టమాటా సాస్తో ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.